डियर स्टूडेंट्स मनम लोहाल तो आम्ला चेरे जरपे कृत्यम गुरिंची तेलुसुकुंदाम। लोहाल तो आम्ला मरियु क्षारालु चेरे जरिपिनप्पुडु हाइड्रोजन वायुवु वेलवडे प्रयोगान्नि विवरिंचंडि लेदा लोहाल तो आम्ला चेरे जरिपे कृत्यान्नि विवरिंचंडि। ई प्रश्न जून 2018 संवत्सरं यान्युअल एग्जाम लो रावडं जरिगिंदि कावुन इंपॉर्टेंट। ఈ కృత్యం చేయడానికి కావాల్సిన పరికరాలు పరీక్షణాలిక వాయువాహక నాళం గాజు తొట్టె కొవ్వొత్తి సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం సబ్బు నీరు జింకు ముక్కలు రబ్బర్ బిరడ మరియు స్టాండ్। ఈ ప్రయోగం చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ ప్రయోగాన్ని ఆమ్లంతో చేస్తున్నాం కాబట్టి హైడ్రోక్లోరిక్ ఆమ్లం శరీరంపై పడకుండా చూసుకోవాలి అలాగే ఉపాధ్యాయుని సమక్షంలోనే ఈ ప్రయోగాన్ని చేయాలి। ఇక్కడ పటంలో చూపిస్తున్నట్లుగా పరికరాలను అమర్చుకోవాలి। ప్రయోగ పద్ధతి ముందుగా సబ్బు నీరు తయారు చేసుకోవాలి। ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా పరికరాలను జాగ్రత్తగా అమర్చుకోవాలి। పరీక్షణాలికలోకి 10 మిల్లీలీటర్ల సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని తీసుకోవాలి। ఈ ఆమ్లాన్ని పరీక్షణాలికలోకి తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి। హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది శరీరంపై పడినప్పుడు శరీరం కాలుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి। ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లానికి కొన్ని జింకు ముక్కలను కలపాలి। వెంటనే పరీక్ష నాళికలో వెలువడిన వాయువును వాయువాహక నాళం ద్వారా సబ్బు నీటిలోకి పంపించాలి। సబ్బు నీటిలో బుడగలు ఏర్పడుతున్నాయి కదా, ఎందుకో చెప్పగలరా? బుడగల దగ్గరకు కొవ్వొత్తిని తీసుకువస్తే ఏమి గమనించారు? బుడగలను మండించినప్పుడు టప్ అనే శబ్దం రావడాన్ని గమనిస్తున్నారా? దీన్ని బట్టి వెలువడిన వాయువు హైడ్రోజన్ వాయువు అని చెప్పవచ్చు। ఈ కృత్యం యొక్క రసాయన చర్యను క్రింది విధంగా రాయవచ్చు। ఆమ్లం ప్లస్ లోహం గివ్స్ లవణం ప్లస్ హైడ్రోజన్, 2HCl ప్లస్ ZN గివ్స్ ZnCl2 ప్లస్ H2। ప్రయోగ ఫలితాన్ని తెలుసుకుందాం। ఆమ్లాలు లోహంతో చర్య జరిపి లోహలవణం మరియు హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయని ఈ ప్రయోగం ద్వారా నిర్ధారించవచ్చు। ఈ కృత్యంలోని హైడ్రోక్లోరిక్ ఆమ్లంనకు బదులుగా సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని అనగా క్షారాన్ని తీసుకొని మరల ఈ కృత్యాన్ని చేయండి। ఈ కృత్యంలో కూడా హైడ్రోజన్ వాయువు వెలువడి సోడియం జింకేట్ లవణం ఏర్పడుతుందని మీరు గుర్తిస్తారు, అనగా క్షారాలు కూడా లోహాలతో చర్య జరిపినప్పుడు హైడ్రోజన్ వాయువును మరియు లవణాలను ఏర్పరుస్తాయని చెప్పవచ్చు। ఈ రెండు కృత్యాలను బట్టి మనం ఈ క్రింది విధంగా నిర్ధారించవచ్చు। ఆమ్లాలు మరియు క్షారాలు లోహాలతో చర్య జరిపి వాటి లోహ లవణాలను మరియు హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయని నిర్ధారించవచ్చు। ప్రశ్న, పచ్చళ్ళు మరియు ఉళ్ళని పదార్థాలను
రాగి మరియు ఇత్తడి పాత్రల్లో నిల్వ చేయకూడదు. ఇందువల్ల ఇంతకుముందు ప్రయోగంలో ఆమ్లాలు లోహాలతో చర్య జరిపినప్పుడు హైడ్రోజన్ వాయువు మరియు లోహ లవణాలు ఏర్పడతాయని మనం తెలుసుకున్నాం. పచ్చళ్ళు మరియు ఉల్లని పదార్థాలు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి, అంటే వీటిలో ఆమ్లాలు ఉంటాయన్నమాట. రాగి మరియు ఇత్తడి పాత్రలతో ఇవి చర్య జరిపినప్పుడు, రాగి మరియు ఇత్తడి లోహాలు కాబట్టి వీటితో చర్య జరిపినప్పుడు వాటి విషపూరిత లవణాలను ఏర్పరుస్తాయి. ఇవి మన శరీరానికి చాలా హాని చేస్తాయి. కాబట్టి పచ్చళ్లను మరియు పుల్లటి పదార్థాలను రాగి మరియు ఇత్తడి పాత్రల్లో నిల్వ ఉంచకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ను క్లిక్ చేయండి.